హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు కేఎంఈసీ. మనం ఈ వీడియోలో 2Bకి సంబంధించి SAQ క్వశ్చన్స్ అయితే చూద్దామండి. సో మనం యాస్టీస్ ప్యాటర్న్ అయితే ఫాలో అవుతున్నాం, క్వశ్చన్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూస్తున్నామండి. సో క్వశ్చన్ పేపర్లో 11th క్వశ్చన్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ఇవ్వండి, అండ్ నెక్స్ట్ 12th క్వశ్చన్, అండ్ నెక్స్ట్ 13th క్వశ్చన్, ఇవన్నీ SAQs అండి ఫ్రమ్ 2B. అండ్ నెక్స్ట్ 14th క్వశ్చన్ డెఫినెట్గా మీ అందరు టిక్ చేసుకోండి. మీ అందరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ అవుతారు, అండ్ కొంతమంది టెక్స్ట్ బుక్ మొత్తం ప్రిపేర్ అవుతారు. సో టెక్స్ట్ బుక్ మొత్తం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ ఈ క్వశ్చన్స్, అంటే ఏవైతే రిపీటెడ్ క్వశ్చన్స్, అంటే ఇవే అండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, రిపీటెడ్ క్వశ్చన్స్ అన్న, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్న, లేదంటే గన్ షాట్ క్వశ్చన్స్ అన్న, అన్నీ ఒకటే. సో రిపీట్ అయినవే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవుతాయి. సో మీరు ఆ ప్యాటర్న్లో ప్రిపేర్ అయినట్లయితే మీకు మంచిగా స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ 2B పరంగా అయితే చాలా హార్డ్గా అయితే ఉంటుంది క్వశ్చన్ పేపర్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ 15th క్వశ్చన్ అండి. సో మీరు ఈ క్వశ్చన్స్ అన్ని టిక్ పెట్టుకొని డెఫినెట్గా చేయండి. ఇవన్నీ రిపీటెడ్ క్వశ్చన్స్ ఫ్రమ్ 10 ఇయర్స్ కాబట్టి సో మీరు ఫస్ట్ ప్రయారిటీ వీటికి ఇవ్వండి. అండ్ నెక్స్ట్ టెక్స్ట్ బుక్ మొత్తం చేయండి. అండ్ 2B పరంగా అయితే ఆల్మోస్ట్ ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంటే. అండ్ ఫస్ట్ ఎవరైతే యావరేజ్గా ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళైతే 2B పరంగా మంచి స్కోర్తో పాస్ అవ్వాలి అంటే అండ్ ఈ క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ అవ్వండి. సో 16th క్వశ్చన్ అండ్ 17th క్వశ్చన్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో.